నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కాలినడకన క్వారంటైన్ కు సొంత గూటికి చేరబోయి పోలీసులకు పట్టుబడ్డ యువకుడు. జిల్లాకు విద్యా దీవెన ఆఖరి విడత నిధులు మంజూరు. సోషల్ వెల్ఫేర్ జేడీ రమణమూర్తి వెల్లడి. విశాఖలో మళ్లీ కరోనా కలకలం. మరో పాజిటివ్ కేసు నమోదు. మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. ఈసారి లబ్ధిదారుల వేలిముద్రలే ప్రామాణికం. కరోనా లాక్డౌన్ కాలానికి వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి. నిరాహార దీక్ష చేపట్టిన సిఐటియు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మొన్న సైకిల్ మీద, నేడు కాలినడకన. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు సొంత ఊరు వెళ్లేందుకు సాహసాలు చేస్తున్నారు. ఇటీవలే సైకిల్పై బెంగళూరు నుండి వచ్చిన ముగ్గురు వలస కూలీలు విశాఖ పోలీసులకు పట్టుబడగా, తాజాగా మరో యువకుడు హైదరాబాద్ నుండి కాలినడకన విశాఖ నగరానికి చేరుకుని దొరికిపోయాడు. మరికొద్ది క్షణాల్లో సొంత ఇంటికి వెళతామనుకున్న ఆ యువకుడు పోలీసులకు చిక్కి క్వారంటైన్కు చేరాడు. మొన్న ఒడిశా యువకుడు, నేడు విశాఖ యువకుడు సొంతూళ్లకు చేరుకునేందుకు సాహసాలు చేస్తున్నారు. సైకిల్పై బెంగళూరు నుంచి ఒరిస్సా వెళ్తున్న ముగ్గురు యువకులు పట్టుబడిన సంఘటన విశాఖలో ఇటీవల చోటు చేసుకుంది. అయితే అదే నగరంలో తాజాగా మరో సంఘటన ఆశ్చర్యానికి లోను చేసింది. నగరానికి చెందిన తేజ అనే యువకుడు హైదరాబాద్ హిమాయత్ నగర్లో చిరు ఉద్యోగం చేస్తున్నాడు. వారం వారం ఇంటికి వచ్చి వెళ్లే తేజ రెండు వారాలుగా కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయాడు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయింది. దీంతో సొంత ఊరికి వెళ్లేందుకు తేజ కాళ్లకు పనిచెప్పాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ హిమాయత్ నగర్ నుంచి బయలుదేరి నడుచుకుంటూ విశాఖ చేరిపోయాడు. మరికొద్ది క్షణాల్లో ఇల్లు వస్తుందనగా విశాఖ సాగర తీరంలోని జోడిగుళ్లపాళెం చెక్పోస్టులో దొరికిపోయాడు. తేజను పట్టుకున్న పోలీసులు క్వారంటైన్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ముడిపెనలు లేని విధంగా పూర్తి బకాయిలను ఆయా కళాశాలలకు ప్రభుత్వం చెల్లించడం విశేషం. ఎన్నికల హామీలు, నవరత్నాల అమలులో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నత విద్యార్థులకు భరోసాగా నిలిచే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గత నెల 31వ తేదీన జగనన్న విద్యా దీవెనకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆఖరి విడత నిధులను కూడా మంజూరు చేసింది. జిల్లాలో 24,000 మంది విద్యార్థులకు 100,25,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పాటు 2016-17 విద్యా సంవత్సరం నుండి నేటి వరకు పలు రకాల బకాయి పడ్డ 150,00,000 రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి 168 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో ఇప్పటివరకు విద్యా దీవెన పథకం కింద 1,24,000 మంది విద్యార్థులకు మొత్తం మీద 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లయింది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. 2018-19 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులను ఒకవేళ ముందే కాలేజీలకు కట్టుంటే కళాశాలల యాజమాన్యాలు ఆ మొత్తాలను తిరిగి తల్లిదండ్రులకు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అలా చెల్లించిన పక్షంలో యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు కారణాల వల్ల ఇంకా 800 మంది విద్యార్థులకు విద్యా దీవెన పథకానికి అనర్హులుగా ఉన్నారని, ఇప్పటికైనా వీరు వాలంటీర్ల ద్వారా తమ అర్హతలను నిరూపించుకునే పత్రాలను సమర్పించాలని రమణమూర్తి సూచించారు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఆఖరి విడతగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 100,25,00,000 రూపాయలని 24,000 మంది విద్యార్థులకి మంజూరు చేయడం జరిగింది. మనం ఇదే నెల ఏప్రిల్ అంటే మార్చి 31న 145 కోట్లు 124,000 మంది విద్యార్థులకు వేసాం. ఆ విధంగా ఈ మన నెలలోనే మొత్తంగా 254 కోట్లు మంజూరు చేయడం జరిగి వారి అకౌంట్కి ఇవ్వడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్కి కానీ గత ఇయర్స్ అంటే గత సంవత్సరానికి సంబంధించి 2018-19 సంవత్సరానికి అంటే 2019 ఏప్రిల్ నాటికి మనకి ఉన్న బకాయిలు
156 కోట్లు అది మొత్తాన్ని ఈ రోజుతో చెల్లించడం జరిగింది. 2016-17 నుంచి అనేకమైన కారణాల వలన 156 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవన్నీ చెల్లించడం జరిగింది. 2019-20 అంటే ప్రస్తుతం నడుస్తున్న అకాడమిక్ ఇయర్కి సంబంధించి 168 కోట్ల రూపాయలు మొత్తంగా 324 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్న 124,000 మంది విద్యార్థులకి మంజూరు చేసి బ్యాంకు కాలేజీ బ్యాంక్ అకౌంట్లకి మంజూరు చేయడం జరిగింది. విశాఖలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరింది. ఇప్పటికే 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయినప్పటికీ తాజా పాజిటివ్ కేసుతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోను విస్తరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మందికి నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. మరో 3 మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. రూరల్ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో మరో వ్యక్తికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 3వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కందిపప్పును ఉచితంగా అందజేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమైన తెల్ల రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 2 విడతలు ఉచిత రేషన్ పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 3వ విడత ఉచిత రేషన్ను పంపిణీ చేస్తోంది. ఈసారి పోస్ట్ మిషన్లపై ఉద్యోగుల వేలిముద్రలకు బదులు రేషన్ కార్డు ద్వారా వేలిముద్రలు తీసుకుని రేషన్ను పంపిణీ చేస్తున్నారు. ఈసారి బియ్యంతో పాటు శనగలకు బదులు మళ్లీ కందిపప్పునే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పును ప్యాకెట్లకు బదులుగా లూజుగానే అందజేయనున్నారు. కొత్తగా బియ్యం కార్డుకు దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన కుటుంబాలకు కూడా ప్రత్యేక డిపోల ద్వారా ఈసారి రేషన్ను అందిస్తున్నారు. ఇది రేషన్ 3వ దఫా రేషన్ ఇస్తున్నాం సార్. ఇది 1వ దఫా విఆర్ఓ అథెంటికేషన్ ద్వారా కార్డు హోల్డర్స్కి ఇచ్చేవాళ్ళం. ఈసారి మాత్రం 3వ దఫా రేషన్ కార్డు హోల్డర్ అథెంటికేషన్ తీసుకొని రేషన్ ఇస్తున్నాము. ఈసారి ఒక మనిషికి 5 కేజీలు చొప్పున రైస్, 1 కేజీ కందిపప్పు ఫ్రీగా ఇస్తున్నాం సార్. కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా అన్ని రేషన్ డిపోల వద్ద క్యూ లైన్లలో గీతలు గీశారు. రేషన్ కోసం లబ్ధిదారులు క్యూ లైన్లలో నిల్చొని సరుకులు పొందుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా వార్డు వాలంటీర్లు విఆర్ఓలు పర్యవేక్షిస్తున్నారు. నా పేరు లక్ష్మీకాంత్ అండి. నన్ను విఆర్ఓ ఇన్ఛార్జ్గా వేశారు. ఇక్కడ ఇది 117 డిపో. ఇక్కడ 2 టైమ్స్ కూడా లాస్ట్ 2 టైమ్స్ నేనే నా అథెంటికేషన్ తోటే రేషన్ ఇచ్చారు. ఈసారి 3rd టైం మాత్రం కార్డు హోల్డర్స్ అథెంటికేషన్తో ఇస్తున్నారు. అంతా బాగానే జరుగుతుంది. ఇక్కడ జనాలు కూడా సోషల్ డిస్టెన్సింగ్ బాగానే పాటిస్తున్నారు. బాగానే ఉందండి. అంతా సర్వర్ అది కూడా బాగానే పనిచేస్తుంది. లాస్ట్ 2 టైమ్స్ అయితే ఫస్ట్ డే అంత సరిగ్గా పనిచేయలేదు, మాన్యువల్గా ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి మాత్రం బాగానే పనిచేస్తుంది. లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించి వేతనాలు చెల్లించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. కార్మికులు ఉద్యోగుల బకాయి జీతాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తరహాలో లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించి వేతనాలు చెల్లించాలన్నారు. జీతారణ కార్మిక చట్టాల మార్పులను వ్యతిరేకించండి. చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి కార్మికులకి 8 గంటల పనిదినాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన దీక్షలు సిఐటి ఆధ్వర్యాన నిర్వహించబడుతున్నాయి. ఈ దీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఈ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. 35 రోజులు కరోనా కఠోరమైనటువంటి పరీక్షల్లో కార్మికులంతా, దేశమంతా, ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లో ఉంది. 35 లక్షల మంది పైగా కరోనా పాజిటివ్ వచ్చి బాధపడుతున్నారు, లక్షల మందిలో మరణిస్తున్నారు. ఇంత తీవ్రమైనటువంటి సమయంలో ప్రభుత్వాలు కష్టజీవుల్ని, కార్మిక వర్గాన్ని, సర్వసంపద సృష్టించేటువంటి శ్రమజీవుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.
కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టుగా ఉన్నాయి. ఒక సర్కులర్ మాత్రం కార్మికుల జీతాలు కొయ్యొద్దు పని తగ్గించొద్దని మాత్రం ఇచ్చారు. పస్తులతో కార్మికులు మలమలాడుతున్నారు. అందరికంటే వలస కార్మికులు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఈరోజు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో పన్ను లేక ఆహారం లేక షెల్టర్ లేక అన్ని రకాల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కనీసం 5 లక్షలైనా ఎందుకు 5 లక్షల కోట్లు ఈరోజు ఖర్చు పెడితే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రేషన్ అనేటువంటిది ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే గోడౌన్లో మూలుగుతున్నాయి ధాన్యం, అది ఎందుకు ఈరోజు అదనంగా బఫర్ స్టాక్ కంటే 3 రెట్లు ఉన్నా కూడా అది ఎందుకు ఈరోజు ఆకలితో పస్తుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వరని చెప్పేసి అడుగుతున్నాం. అందువల్ల కార్మికులకి నిజంగా న్యాయం చేయాలనే సిద్ధశుద్ధి ఏమాత్రం ఉన్నా కేంద్ర బీజేపీ ఖచ్చితంగా దానికి మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు అమలు చేయాలి. లేకపోతే తల్లిదండ్రులు లేని పొచ్చ జీవన్ అమృత అనే 9 ఏళ్ల పాపకు 25వ వార్డు వైసీపీ నాయకుడు సంపంగి శ్రీను అండగా నిలిచారు. 1,25,000 రూపాయలు విలువగల జీవిత బీమా పాలసీ చేయించి ఆ బాండును నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు చేతుల మీదుగా అమృతకు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సంపంగి శ్రీను ఉదారతను కొనియాడారు. అమృతకు తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అనే పాప తల్లిదండ్రులు చనిపోవడంతో సంపంగి శ్రీనివాస్ గారు సేవాభావంతో ఆ పాప యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం, ఆ పాపని భవిష్యత్తులో అవసరాల నిమిత్తం చాలా మానవతా దృక్పథంతో తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఆ పాప పేరు మీద ఎల్ఐసిలో ఇన్సూరెన్స్తో కూడిన 120,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. దానికి సంపంగి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారు ఏ విధంగా అయితే ఆశీస్సులు ఇచ్చారో ఆ పాపకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే విద్యాదీవెన కానీ లేకపోతే అమ్మఒడి పథకం కానీ ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తక్షణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ పాప సంరక్షణ కావాల్సిన అన్ని పనులను కూడా నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమం ఇరవై 26వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్క కిషోర్ కుమార్, వార్డు టీడీపీ అధ్యక్షురాలు ముక్క ఈశ్వరములు వార్డు పరిధి బోరవారి వీధిలో గడప గడపకు వెళ్లి సుమారు 300 కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు భోజనాలు, నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి పంపిణీ చేస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజల క్షేమాన్ని కోరి కరోనా నియంత్రణకు ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న పోలీసు, వైద్యులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య సిబ్బందికి సెల్యూట్ చేశారు. ఈరోజు అంటే లాక్డౌన్ మొదలవ నుంచి ఈరోజు వరకు 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుంచి మా కుటుంబం అంటే ముచ్చలనాయుడు గారి కుటుంబం పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోరావేది నుంచి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కనీసం 27 రకాల కూరగాయలను 1 కేజీ చొప్పున 7 రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇలాగ ప్రతి ఇంటికి అంటే ఈరోజు బోరావేది నుంచి ప్రతి ఇంటికి రోజుకి కనీసం 300 ఇళ్ళు చొప్పున ప్రతి ఇంటికి అంటే లలిత నగర్ కానీ సాక్షి రోడ్డు కానీ ఈ మొత్తం ఇలాగ ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే నేటి వరకు గుడ్లు పాలు పంపిణీ చేయడం జరిగింది. పేదవాళ్ళకి 200 మందికి మా అబ్బాయి ముక్క కిషోర్ కుమార్ భోజనం సప్లై చేస్తున్నారు. అలాగే రంజాన్ స్టార్ట్ అయిన మొదటి రోజు ముస్లిం సోదరి సోదరీమణులందరికీ కూడా మేము డ్రై ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఇంకా ఆ రోజు కానించి ప్రతిరోజు కూడా ఇంచుమించు 300 మందికి పాలు రోజుకి పాలు గుడ్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఏరియా. అలాగే ఈరోజు మన 26వ వార్డులో ఉన్న బోరావారి వీధిలో కాయగూరలు పంచడం జరిగింది. అందువల్ల దయచేసి మన ప్రజలందరూ కూడా శుభ్రంగా ఎవ్వరూ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మనందరం కూడా సెల్యూట్ కొట్టాలండి. అలాగే శానిటరీ సిబ్బందికి కూడా సెల్యూట్ చేయాలి. అలాగే వైద్య సిబ్బందికి కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే మనందరినీ ఇంట్లో ఉండి వాళ్ళు బయటకు వచ్చి సేవ చేస్తున్నారండి. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సెలాం, అలాగే శానిటరీ వాళ్ళకి సెలాం, అలాగే వైద్య సిబ్బందికి కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. మా 26వ వార్డు ప్రజలందరూ తరపున మా అబ్బాయి ముక్క కిషోర్ కుమార్ అయితే రోజు తెల్లవారు 6 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటల వరకు కూడా వార్డులో తన వంతు కృషి ప్రతి గడపకి వెళ్ళి మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, పిల్లల్ని చంటి పిల్లల్ని బయటికి రాకండి అని చెప్తున్నారు.
లాక్డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు భారతీయ జనతా పార్టీ 96వ వార్డు అధ్యక్షులు గొర్రెల రామనాయుడు ముందుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా 96వ వార్డు ప్రశాంతి నగర్ బాలాజీ నగర్ కాలనీ వాసులకు బీజేపీ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి చేతుల మీదుగా నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మంగయ్య నాయుడు, సత్యనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఈ బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతుంది. కరోనా సహాయార్థం మనం చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాము. లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రజలు డైలీ లేబర్ అయితేనేమి, వృద్ధులైతేనేమి, పేదలైతేనేమి చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. ఈ లాక్డౌన్ కారణంగా పని కోల్పోయి ఇబ్బందులకు గురయ్యి నిత్యావసర సరుకులు లేక భోజనం కూడా చాలా మంది వృద్ధులు అండ్ డైలీ లేబర్ భోజనం కూడా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ 96వ వార్డు వరకు కూడా నేను ఇక్కడ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి వార్డు నలుమూలల ప్రతి ఏరియాకి టచ్ చేసి ఎక్కడెక్కడ వృద్ధులు ఇలా డైలీ లేబర్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రశాంతి నగర్ బాలాజీ నగర్ ఏరియాకి మేము వచ్చినాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా మా రవీంద్రనాథ్ మేడపాటి గారు సిటీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చేసి ఉన్నారు. ఈ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు స్టార్ట్ చేసి ఇక్కడ ఇంచుమించు 300 కుటుంబాలకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నిత్యావసర వస్తువులు అన్ని కూడా కరోనా లాక్డౌన్ కాలానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని, కార్మికుల హక్కులపై దాడిని విరమించాలని డిమాండ్ చేస్తూ గాజువాక సిఐటియు కార్యాలయంలో సిఐటియు ఏఐటియుసి నేతలు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు ఎం జగ్గునాయుడు, జి సుబ్బారావులు మాట్లాడుతూ వలస కార్మికులను కాపాడి వారిని సొంత ఊర్లకు పంపాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, కరోనా సేవలో ఉన్న వారందరికీ ప్రోత్సాహంగా ఒక నెల వేతనాన్ని అదనంగా చెల్లించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్ అనేది ప్రజలందరినీ కూడా ఉనికిస్తూ ఉంది. దీనికి మందు లేదు, నివారణ పరిష్కారం చెప్పి కూడా ప్రభుత్వం చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ వ్యాపార రంగంలో పనిచేసేవారు కానీ మొత్తం ప్రజానీకొంత కూడా ఇళ్లకే పరిమితం కావాలి. ఇది ప్రభుత్వ ఆంక్ష, అది అవసరం కూడా. దానివల్ల ఏమైంది, ముఖ్యంగా పేదలు ఎవరైతే చిన్న పరిశ్రమలో పనిచేసేవాళ్ళు కానీ తోపుడుపళ్ళు కార్మికులు కానీ కళాశీలు కానీ ఈ అసంఘటిత కార్మికులంతా కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం అవడం వల్ల ఉపాధి లేదు. మరి ఉపాధి లేనప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం యజమానులు అందరికీ జీతాలు ఇవ్వాలి. లాక్అవుట్ కాలంలో అనేక మంది జీతాలు ఇవ్వడం లేదు, నిత్యావసర వస్తువులు ఇవ్వాలి ఇవ్వడం లేదు. ఎవరో దాతలు చేసే సహకారం మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది సరైనది కాదు. కష్టపడి పనిచేసే కార్మికులు, ఈ దేశ ఉత్పత్తిలో కీలక భాగస్వామైనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా లాక్అవుట్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ షాపుల్లో పనిచేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా పూర్తి కాలం జీతాలు ఇవ్వాలి. కాబట్టి వలస కార్మికులు కూడా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్తూ వారందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపేదానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము ఉభయ సంఘాలుగా సిఐటీసీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంటుందని కూడా హెచ్చరిస్తాం. ఎన్ఆర్ఐ ఆశాజ్యోతి, డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ ట్రస్టులు కరోనా పీడిత ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దీనిలో భాగంగా 13వ వార్డు ఫైనాపిల్ కాలనీ, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ వాసులకు భోజనాలు పంపిణీ చేశారు. వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కె రామన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా రామన్నపాత్రుడు కార్యక్రమ నిర్వాహకులు ఖాజాలు మాట్లాడారు. కరోనా వల్ల ఆకలి దప్పులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆసరాగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఈ ప్రజల తాలూకా అవసరాలని, వారి ఆకలిని తీర్చడానికి అవి ముందుకొచ్చాయి. అందులో ముఖ్యంగా ఆశాజ్యోతి ఫౌండేషన్ ఒకటి. అందులో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి కాజా రహమతుల్లా గారు, వారు స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి 13వ వార్డులో జయనగరం కాలనీ వాసులందరూ కూడా అంత దారిద్ర్యక దిగువన ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ పేదరికంలో ఉన్నారు, వారికి ఏదైనా ఆ టైంకి కొద్దిగా ఆహారాన్ని ఇచ్చి వారి ఆకలిని తీర్దాం అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో సుధాకర్ గారి స్ఫూర్తితో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందువలన ఏదైతే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థలందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
గత 10 రోజుల నుంచి ఈ ఎక్కడెక్కడైతే ఆహారానికి కొరత ఉండి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి కోసం ఒక ఎన్ఆర్ఐ ఆశాజ్యోతి అని ఒక ఎన్ఆర్ఐ ఫండింగ్ ద్వారా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దీన్ని ఒక్కొక్క స్లంలో మొన్న లాస్ట్ టైం కూడా ఇక్కడికి ఇచ్చాం మన జేఎన్ఆర్ కాలనీలో. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ కొంత మన సుధాకర్ గారు అలానే పాత్రుడు గారి ఆధ్వర్యంలో ఈ ఏరియాలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు దీన్ని అవసరం వరకు కొనసాగిస్తాం. 54వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా రజని, ఆమె భర్త ఈశ్వరరావులు స్థానిక జ్యోతినగర్లో ప్రజలకు కాయగూరలు గుడ్లు పంపిణీ చేశారు. వైసీపీ నార్త్ కోఆర్డినేటర్ కేకే రాజు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజని ఈశ్వరరావులు మాట్లాడారు. కరోనా పీడిత ప్రజలకు జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు పలు రూపాల్లో తమ శక్తి మేరకు సాయం అందిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. గడప గడపకి కూడా కాయగూరలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ టమోటా, పచ్చిమిరపకాయలు, అర డజన్ గుడ్లు ప్రతి ఇంటికి గడప గడపకి ఇస్తున్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరున్నా సరే ప్రజల్లోకి వెళ్ళి మీకు తోచిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయండి అని మాకు పిలుపునిచ్చారండి. పిలుపునిచ్చిన తర్వాత కేకరాజు గారు కూడా ఆయన ఆధ్వర్యంలో మేము దగ్గరుండి అందరికి కూడా పనిచేస్తున్నామండి. ఎందుకంటే సార్ ఇది క్రైసిస్ టైము, ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా పాప ఏ పనులు లేక ఇంట్లో ఉంటున్నారు కనుక మేము మాకు తోచిన సహాయం మేము చేస్తున్నామండి. అంతేకాకుండా శానిటరీ డిపార్ట్మెంట్కి ఇచ్చామండి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చామండి, ప్లస్ ఈ మిగతా ఏరియాలో ఇంక ఏ ఏరియాలో ఉన్నా సరే అన్ని ఏరియాలకు కూడా మేము మొత్తం చేస్తున్నామండి. ఇంకా ఇప్పటికి మేము దగ్గర 6,000 మందికి ఇచ్చామండి, ఇంకొక 3,000 మంది ఉంది. ఈ 3,000 మందికి కూడా ఇంటింటికి మేము సప్లై చేస్తాం. 54వ వార్డులోని అందరికీ మాకు తోచిన సహాయంగా అన్నీ చేస్తున్నాము. శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు ఇటువంటివన్నీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూరగాయలు, గుడ్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాము. ఇంకా ప్రజలందరూ కూడా దూరం పాటించాలనేసి మనం చేసుకుంటున్నాము. అందరూ జాగ్రత్తగా ఉండండి. దూరం గుంపులు గుంపులుగా ఎక్కడికి వెళ్లకుండా దూరం పాటిస్తూ మనందరి కోసం మన కోసం వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉందాం, మన కుటుంబాలని కాపాడుకుందాం. 49వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు వార్డు పరిధి పట్టాభిరెడ్డి తోటలో స్థానిక పేదలు, రజకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైసీపీ నార్త్ కోఆర్డినేటర్ కేకే రాజు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కరోనా పీడిత ప్రజలకు జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు పలు రూపాల్లో తన శక్తి మేరకు సాయం అందిస్తూ వస్తున్న అల్లు శంకర్రావును అభినందించారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డులో 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు శంకర్రావు గారి సొంత నిధులతో వారి ఆధ్వర్యంలో ఈరోజు 200 పైగా రజకులకి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. అది కూడా మంచి నాణ్యమైన నిత్యావసర వస్తువుల్ని రజకులకు అందించి వారికి చేతను అందించి మనం ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ఈ కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో మెలిగి భౌతిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూనే మన జీవన గమనాన్ని మార్చుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ ఎవరైనా కరోనా వైరస్కి గురైతే వారిని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అంటరాని వారిగా చూడకుండా మనం సామాజిక బాధ్యతతో మెలిగి దాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, దానికి నిర్మూలించాల్సిన సూచనల్ని సలహాలని కూడా సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు. కరోనా వల్ల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 18వ వార్డు ప్రజలకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పొక్కేళ్ల ధనలక్ష్మి కాయగూరలు పంపిణీ చేశారు. అప్పుగర్ ప్రాంతంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికులకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుక్కేళ్ల శంకర్రావు మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఆకుల శ్రీను కూడా పాల్గొన్నారు. పద్దెనిమిదవ వార్డు అయినటువంటి అభ్యర్థి పుక్కల ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో బియ్యం కాయగూరల పంపిణీ జరుగుతుంది.
ఇది సుమారుగా 7-8 రోజుల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం రోజుకు 600 చెప్పిన మేము పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి కరోనా మహమ్మారి దృష్ట్యా మరి ఈ తాలూకా గ్రామం పూర్తిగా నిరుపేదలు మరి వాళ్ళకి ఒక విధంగా అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మా వార్డు అభ్యర్థి అయినటువంటి ధనలక్ష్మి గారు అనుకోవడం జరిగింది. అనుకున్న తడవగానే మేము ఈ బియ్యం కాయగూరల పంపిణీ చేపట్టడం జరిగింది. వార్డు మొత్తం 18వ వార్డు ఏదైతే ఉందో వార్డు మొత్తం కూడా బ్లీచింగ్ చల్లడం, మాస్కులు చల్లడం, మాస్కులు పంచడం, శానిటర్లు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాలు వేటలకు వెళ్ళకపోవడం వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి సేమ్ దాంతో పాటు వాటితో పాటు కూడా రెంట్లకి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మొత్తం అందరికీ నిత్యావసరాల పంపిణీ జరుగుతుంది. గత వారం రోజుల నుంచి ఈ పంపిణీ జరుగు చేసుకుని వస్తున్నాం. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయన కరోనా కోసం చాలా పోరాడుతున్నారు. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చాలా లోటు పడ్డట్లున్నా సరే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన విశాఖపట్నానికి 22 కేసులు ఉంటాయి. 22 కేసులతో ఆయన ఆపించి మొత్తం లాక్డౌన్ ప్రకటించి రెడ్ జోన్లో పెట్టి ఈరోజు విశాఖపట్నంగా సుప్రభితంగా విశాఖపట్నం స్వచ్ఛంగా విశాఖపట్నంలో ఉంచారు. లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని సిపిఎం పార్టీ గోపాలపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. గోపాలపట్నం సిఐటియు పార్టీ కార్యాలయంలో వలస కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణం, హమాలి, ఆటో, తోపుడు బండ్లు, రవాణా తదితర అన్ని రంగాల అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఖాతాలో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం డివిజన్ అధ్యక్షులు బి అప్పలనాయుడు, జగ్గ అప్పారావు, మల్లేష్, శేషగిరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఏదైతే కరోనా వల్ల ఉపాధి కోల్పోయారో ఆ ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే 10,000 రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల్లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు, ముఠా కళాశీలు, ఆటో కార్మికులు, ఈ అసంఘటిత రంగ కార్మికులంతా కూడా కూలి పనులకు వెళ్ళకపోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 1,000 రూపాయలు ఏ మూలకు ఖర్చులకు కూడా రాక అప్పులు పాలైపోయి ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఈ కార్మికులందరికీ కూడా 10,000 రూపాయల పరిహారం చెల్లించాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల యొక్క బాధల్ని కష్టాలని ప్రభుత్వం గమనించి మీరు వెంటనే వెల్ఫేర్ బోర్డు నిధులు భవన నిర్మాణ కార్మికులకి చెందేలా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు పోయిన సంవత్సరం ఇసుక తవ్వకపోవడం వల్ల చాలా మంది లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేదు. ఇప్పుడు లాక్డౌన్ ఇప్పుడు వేసవిలోనే ఇసుక తవ్వాలి, రేపు వర్షాకాలం వస్తే ఇసుక తవ్వడం అవ్వదు. కాబట్టి జగన్ ప్రభుత్వం ముందు చూపుతో ఇప్పుడే ఇసుక తవ్వకాలు చేపట్టి రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మికులకు వర్షాకాలంలో పనులు ఆడాలి అని అంటే హజరత్ ముక్తియార్ ఆలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, న్యూస్ రీడర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ అహ్మది ఫక్రుద్దీన్ చేతుల మీదుగా నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు మరువలేనివని, కరోనా లాంటి కష్టకాలంలో కూడా వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. లాక్డౌన్ విషయంలో జర్నలిస్టులు అవనివ్వండి, డాక్టర్స్ అవనివ్వండి, రెవెన్యూ వాళ్ళు అవనివ్వండి, పోలీస్ వాళ్ళు అవనివ్వండి, అలాగే జిఎంసీ వాళ్ళు అవనివ్వండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వార్తను చేరవేయగలుగుతున్నారంటే అది ఒక జర్నలిస్టులకే చెందింది. ఈ విషయంలో ప్రజలకి తెలుస్తుంది ప్రతి విషయం అంటే జర్నలిస్టుల వల్లే తెలుస్తుంది. లేకపోతే జర్నలిస్టులు లేకపోతే ఈ రోజు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏదో మా వంతు హజరత్ ముక్తార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి చిన్న ఒక పూటైనా ఏదో మా వంతు సహాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నియంత్రణపై ప్రజలను అప్రమత్తపరిచేందుకు స్థానిక 51వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ సన్నద్దమయ్యారు. దీనిలో భాగంగా వార్డు పార్టీ కార్యాలయంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెయ్యి వెంకటరమణ వివరించారు.
ఈరోజు 51వ వార్డులో చూసుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న మన కరోనా వ్యాధి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు అదే విధంగా ఉన్న ఈ యొక్క మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వ్యాధి మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కరోనా సమస్యని అధిగమించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా మా 51వ వార్డు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ప్రజలారా మీరందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టాలంటే ఎవరికి వారు హోమ్ క్వారంటైన్లో ఉండాలి, దూరం సామాజిక దూరం పాటించాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, అదేవిధంగా పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యాధిని మనం దూరం చేయాలంటే మనందరం కూడా అవేర్ అవ్వాలి. ప్రజలందరూ అవేర్ చేసి మన పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సామాజిక దూరం పాటించి అదేవిధంగా ఇక్కడ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా సరుకులు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరందరూ కూడా మీకు ఇచ్చే సమయంలో మాత్రమే ఈ బయటకు వచ్చి మీ యొక్క పనులు ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్ళి సామాజిక బాధ్యతని మీరు పాటించాలని చెప్పేసి నేను కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఎన్ఏడి ఉద్యోగుల ఆర్థిక సహాయంతో సిపిఎం ఐద్వా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. పెందుర్తి చినముసిరివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ సిపిఎం పార్టీ ఐద్వా నాయకురాలు బి అనంతలక్ష్మి రమణల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఏడి ఉద్యోగుల సంఘం నాయకులు వి రామారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రతి పేద కుటుంబానికి నెలకు సరిపడా ఆర్థిక చేయూతను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు ఇందిర, సిపిఎం పార్టీ నాయకులు జి అప్పలరాజు, మూర్తి, ఎన్ఏడి ఉద్యోగ సంఘ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వారిచ్చిన సహకారానికి సిపిఎం పార్టీగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే కుదిపేస్తుంది. మన దేశంలో కూడా 30,000 దాటింది. ఈరోజు మన దేశంలో ప్రధానమంత్రి గారైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా మనం ఒకటే విన్నపం చేస్తున్నాం. వలస కూలీలు వారు చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రధానమంత్రి గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన చోట ఉన్నవాళ్ళు కానీ ఆ వలస కూలీని ఒక వెహికల్స్ ఏర్పాటు చేసి వారి స్థావరాలకి వాళ్ళని చేస్తే చేర్పించే బాగుంటుంది. లేని పక్షంలో అక్కడే వాళ్ళకి తిండి కానీ వసతి కానీ ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది. కరోనా వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆరోగ్యాలు బాగోవాలంటే శుభ్రమైనటువంటి ఫుడ్ ఉండాలి, శుభ్రమైనటువంటి భోజనాలు ఉండాలంటే ప్రభుత్వం 3 నెలల పాటు పనులు లేవు కాబట్టి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా జాతీయం చేయాలి గవర్నమెంట్గా, అప్పుడు వైద్యానికి ప్రభుత్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఏదో 1,000 రూపాయలు ఇచ్చి 5 కేజీలు బియ్యం ఇచ్చేస్తే దులిపేసుకుంటే కాదు, 10,000 రూపాయలు బ్యాంకులో వేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి తిండికి సౌకర్యాలకి 3 నెలల పాటు వాళ్ళకి 16 నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. స్థానిక 89వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక వార్డు ప్రజలకు కాయగూరలు, కోడిగుడ్లు, మాస్కులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు సామాజిక బాధ్యతగా తన వంతు సాయం అందిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, మోహన్ రావు, కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ గ్రేటర్ విశాఖం పట్నం 89వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్ మీ దొడ్డి కిరణ్. సుమారుగా వార్డులో అటు గణపతి నగర్, అప్పలర్ శ్రీకోన్లి, భగత్సింగ్ నగర్, వైఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతంలో సుమారుగా 2,000 కోళ్ళు మరియు కాయగూరలు ఈరోజు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈరోజు లాక్డౌన్ సుమారుగా 1 నెల 15 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా పౌష్టికాహారం అనేది ఇవ్వాలనే ఉద్దేశం మేరకు ఈరోజు కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఈ 89వ వార్డులో నిరుపేదలు వైట్ రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతీ నెల 1,500 మందికి ఫ్రీ రేషన్ అనేది వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని 72వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాలపు రామారావు అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద ప్రజలు
పారిశుధ్య సిబ్బందికి ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలను పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఏ వెంకటేశ్వరరావు, బి సత్యనారాయణ, ఆర్ చెన్మయ్యి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ వచ్చి 37 రోజులు అవుతుంది. మరి పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, గాజువాక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే పల్లా సీని గారి ఆదేశాల మేరకు, మరి నేను ఇక్కడ పేదలందరూ కూడా రైసు, గోధుమ పిండి, కందిపప్పు, ఆయిలు, పంచదార ఇవన్నీ కలిపి బియ్యం 5 కేజీల బియ్యం అన్నీ కలిపి పేదలకు ఇవ్వడం జరుగుతుందండి. మరి పేదలను దృష్టిలో పెట్టుకొని మన సొంతంగా ఇలా కార్యక్రమం చేయాలనిపించింది. మరి చేస్తున్నాను. మరి పేదల కోసం ఇంకా చాలామంది మరి గాజువాకలో ఉన్నారు, మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఉన్నారు. పేదలందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరూ అలా చేయూతిస్తే పేదలందరూ కూడా కొంతకాలం మరి వాళ్ళు బాగుంటుందని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మా పెద్దలు కూడా రావడం జరిగింది. మరి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పొచ్చు. మరి ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో రోజు కూడా ఇలాంటి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నానండి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అలు పెరగని శ్రామికుల వలె వృత్తి ధర్మం నిర్వర్తిస్తున్న వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు విశాఖపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం వన్ టౌన్లోని శ్రీ వాసవి భవన్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు గ్రంథి రామకృష్ణారావు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిర్మూలనకు వైద్య, పారిశుధ్య సిబ్బంది, పోలీసులతో పాటు ప్రాణాలను ఫలంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. దీనికి మేము మా కృతజ్ఞతగా మీ విలేకరికి మేము కొంత రేషన్ ఇద్దామని తలుచుకున్నాం. ఈ విధంగా సహాయం చేస్తే ముందు ముందు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యంగా ఉంటారని అవకాశం ఈ విధంగా మేము తెలియపరిచేది ఏంటంటే అందరూ కూడా మీకు సహాయం చేయాలని విలేకరుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా జీతాలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా వెనకాల ఈ 2 నెలలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా మంచి కంపెనీలు, మంచి డబ్బున్న వాళ్ళు, సహాయ సహకారాలు ఈ విధంగా అందజేస్తారని మేము ఈ విధంగా చిన్న సహాయం మీకు చేస్తున్నాం. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూస్ని విత్ ఇన్ సెకండ్స్లో మనకి అందిస్తూ రాత్రనక పగలనక మా కోసం కష్టపడుతున్నారు. అలాగే అన్ని రకాలుగా మేము ఆలోచించి ఏదో మాకు తోచిన సాయంగా ఈ వెనుకబడిన జర్నలిస్టులకి ఇద్దామని అనుకున్నాము. భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి ఎదురు చూడకూడదు, రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోనా బారి నుంచి అందరూ దూరంగా ఉండాలి అని చెప్పుకో. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కాలినడకన క్వారంటైన్కు, సొంత గూటికి చేరబోయి పోలీసులకు పట్టుబడ్డ యువకుడు. జిల్లాకు విద్యా దీవెన, ఆఖరి విడత నిధులు మంజూరు. సోషల్ వెల్ఫేర్ జేడీ రమణమూర్తి వెల్లడి. విశాఖలో మళ్లీ కరోనా కలకలం, మరో పాజిటివ్ కేసు నమోదు. మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. ఈసారి లబ్ధిదారుల వేలిముద్రలే ప్రామాణికం. కరోనా లాక్డౌన్ కాలానికి వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి. నిరాహార దీక్ష చేపట్టిన సిఐటియు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.